తిరుపతి లో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళనున్నారు. 2 రోజుల పాటు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అసంతృప్తులతో పవన్ కళ్యాణ్ రహస్య భేటీలు జరుపునున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై పార్టీ శ్రేణులు గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అజయ్ కుమార్, హరిప్రసాద్ ఓ ప్రైవేట్ హోటల్ కి చేరుకున్నారు. 14 మంది టీడీపీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. టీడీపీ నేతలతో భేటీ అనంతరం జనసేన నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ నాగబాబు ఇతర నేతలు హోటల్ కి చేరుకున్నారు. టీడీపీ జనసేన నేతలు కూడా తుఫాన్ల కంటే అసమర్థ సీఎం వల్ల ఎక్కువగా నష్టపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పొల్లూరులో చంద్రబాబు ప్రజాగణం సభలో పాల్గొన్నారు. వైసీపీలో కూడా కొందరు మంచివాళ్లు, కొందరు రౌడీలు ఉన్నారని, రౌడీలు మనకి వద్దు, మంచివాళ్లు టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు మోసాలకి ప్రజలకి జరుగుతున్న యుద్ధమని సీఎం జగన్ అన్నారు. గుంటూరు జిల్లాలో ఏటుకూరులో మేమంతా సిద్ధం సభలో టీడీపీపై జగన్ విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి, సంక్షేమం చేశామన్నారు. 2.70 లక్షల కోట్ల పేదల ఖాతాల్లో వేశామని జగన్ అన్నారు. మంచిని కొనసాగించేందుకు ప్రజలు అండగా ఉండాలని సీఎం జగన్ కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ అయ్యారు. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చించారు. అనపర్తి, ఉండి స్థానాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనపర్తి స్థానం టీడీపీకే ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా బీజేపీ సిద్ధం చేసింది. తమ్మళ్లపల్లె, ఏలూరు, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీకి తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో 3 పార్టీల మధ్య సమన్వయ లోపం పైన కూటమి నేతలు చర్చించారు. 3 పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం ఇబ్బందిగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా 3 పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకి కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. రైతుల్ని మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకి ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సీఎం ఆదేశించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారైంది. డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకు వెళుతున్నారు. అధికార వైసీపీ నేతలకు షర్మిల పర్యటన కంటుగింపుగా మారింది. షర్మిల లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. షర్మిల పర్యటన అడ్డుకోవాలని చూశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ని ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ ని ట్యాప్ చేసినట్లుగా ఐఫోన్ సందేశాలు వచ్చాయని, ఇలాంటి సందేశాలే లోకేష్ కి కూడా 2024 మార్చిలో వచ్చాయని తెలిపారు. రాష్ట డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్సీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని కనకమేడల తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారుల్ని నియమించాలని కోరారు.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నలుగురు ఉన్నత అధికారిని అరెస్ట్ చేసి ప్రత్యేక బృందం విచారించింది. అరెస్ట్ చేసిన వారిలో ప్రణీత్రావ్, భుజంగరావ్, తిరుపతన్న, రాధాకిషన్ రావు కీలకం. ఇప్పటికే ఈ నలుగురిని విచారించి స్టేట్మెంట్లని రికార్డ్ చేసింది. విచారణలో వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేసులో రాజకీయ వేత్తలకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. సీఎం జగన్ నామినేషన్ కి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న వైఎస్ఆర్ జగన్ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 22న సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు అవినాష్ రెడ్డి. ఈ నెల 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు సీఎం జగన్. ఈ నెల 25న పులివెందుల్లో సీఎం జగన్ నామినేషన్ వేసి అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 15 వరకు కవితకు సీబీఐ కస్టడీ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ ఇక ప్రచారంలో ముందుకు సాగనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ఇక బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రేపు ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తిరుపతి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్లని పరిశీలించి ఎన్నికల నిర్వహణకి చర్యలు మొదలుపెట్టారు. ఎవరైనా అక్రమాలకి పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. జ్యోతిరావు పూలే ఆశయాల్ని ఆచరణలు చేసి చూపెడతామని కేసీఆర్ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో కేంద్ర తెలంగాణని మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. కరీంనగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ దీక్షకు దిగనున్నారు. బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై ఏప్రిల్ 14న దీక్ష చేపడతానని తెలిపారు. నిరుద్యోగ వృత్తి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరెవరికి ఇచ్చారో వారినే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. 9.99 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్లో 78% మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 84%తో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకి ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చేనేతలకు బీజేపీ తీవ్ర మోసం చేసిందని ఆరోపించారు. గత ఏడాది ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో తాగటానికి, పంట పొలాల సాగుకి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నెలకు సరిపోయే వర్షాలు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళికా సంస్థ గణాంకాలు వెల్లడించింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 305 రోజులకి గాను కేవలం 66 రోజులు మాత్రమే వర్షాలు పడ్డాయని వెల్లడించింది. ఇందుకుగాను భూగర్భ జలాలు స్థాయి పడిపోయి క్షామం ఏర్పడుతోందని పేర్కొంది. పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ తరపున రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భేషజాలు, భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునికి పనిచేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సిద్ధం కోసం మంత్రి అంబటి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముసుగు తీశారు. ఈ చర్యతో వైసీపీ నాయకులు ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.
ఓడించాలంటే కత్తి దూయక్కర్లేదు, నెత్తురు రానక్కర్లేదు, తెలివిగా కూడా చంపేయొచ్చు. ఇదే కొందరి కాన్సెప్ట్. వీళ్ళు ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేరు. చిక్కటి చిరునవ్వులతో మాటలు చెబుతారు, వెనక నుంచి మాత్రం చక్కటి పదునైన కత్తితో పొడి చేస్తారు. ఇదే కుట్ర ఇప్పుడు జనసేనపై జరుగుతోంది. నవరం కాంగ్రెస్ పార్టీ పేరుతో జనసేనపై పెద్ద కుట్రే జరుగుతోంది. బకెట్ గుర్తు దానికి ఈసీ కేటాయించింది. అది గ్లాసు ఒకేలా ఉండటంతో ఇప్పుడు చర్చకు దారితీసింది. అంతేకాదు పోటీ చేసే అభ్యర్థులు కూడా సేమ్ పేర్లు ఉండటంతో మరో వ్యవహారం ఉంది. కడప జిల్లా పులివెందుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది. వైసీపీపై వైఎస్ సునీత తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ సునీత సవాల్ విసిరారు. పూల అంగళ్ల దగ్గర సాయంకాలం చేరుకుంటాం, అక్కడ పంచాయతీ పెడదాం, ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం, ఎవరిది నిజమో ఎవరిది అబద్దమో తేల్చుకుందాం రావాలంటూ సవాల్ చేశారు. ఇడుపులపాయలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సీట్లలో మార్పు ఉండదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏలూరు జిల్లా భీమవరంలో వైసీపీ ముఖ్య నేతలతో మిథున్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు. 175 సీట్లు గెలుస్తాం, 175 సీట్లు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాయి బ్రాహ్మణ సోదరుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి కుట్టా మహేష్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. జేహోబీసీ కార్యక్రమంలో భాగంగా గ్రాండ్ కృష్ణా హాల్లో నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కార్పొరేట్ సంస్థల స్థాయిలో సెలూన్లు ఏర్పాట్లకి ప్రోత్సాహం అందిస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయం రూటు మారుతోందా? వైసీపీ విజయవాడలో రాజకీయం రసవత్రంగా మారిందా? అందులో విజయవాడ సెంట్రల్ రాజకీయం ముస్లింలో పడిందా? అంటే నిజమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ కి మధ్య సఖ్యత కుదిరిందా? లేదంటే అధిష్టానం ఆదేశాలతో కేవలం పైపైన మాత్రమే ఇరువురు ప్రేమని నటిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో వీరశైవ లింగాయత ఆత్మీయ సమ్మేళనం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, శారదేశ్వరి పీఠాధిపతి వీరబసవ మహాస్వామి, వీరశైవ లింగాయత ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాయదుర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రోడ్లని అభివృద్ది చేయడంతో పాటు సాగునీరు తాగునీరు సమృద్దిగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. వీరశైవులకి రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేదని బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్ సీఎం జగన్ వీరశైవులు ఆంధ్రప్రదేశ్ లో లేరే లేరని చెప్పారని గుర్తు చేశారు. పదేళ్లలో ప్రజల్ని కలవని కేసీఆర్ ఇప్పుడు ఉగాదికి జనాల్ని ఫామ్ హౌస్ కి పిలిపించుకుని మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి కొండా సురేఖ, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఆవుల రాజిరెడ్డి, జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజుల రాజకీయం రసవత్రంగా సాగుతోంది. టీ20 క్రికెట్ మ్యాచ్ కి ఏమాత్రం తీసుకోని రీతిలో రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తన అనుచరులతో కలిసి అమలాపురం బయలుదేరి వెళ్లారు. కైకలూరు మండలం వేమవరపువాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం గుడి పునఃప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేయూతనందించారు.
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో రంజాన్ పర్వదినం సందర్భంగా మత సామరస్యం వెల్లువిరిసింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రేపల్లెలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనగాని ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రేపల్లె నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ముస్లిం సోదరుల్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చే విధంగా నియోజకవర్గం స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులందరినీ అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతుల్ని దోచుకుంటున్న వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు జనగామ జిల్లాలో తేమ తాలు పేరుతో రైతుల నుంచి తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై కేసు నమోదు చేశారు. వారితో పాటు నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముగ్గురు ట్రేడర్స్ పై కేసులు నమోదు చేశారు. రైతుల్ని మోసం చేయాలని చూస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. కాగా సీఎం చొరవతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ లో సీబీఐ కీలకమైన అడుగు వేసింది. ఇద్దరు ప్రధాన నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముసావిర్ హుసేన్ షాజిల్, సూత్రధారి అబ్దుల్ మతిన్ తహాను అదుపులోకి తీసుకున్నారు. పేలుడు అనంతరం వీరు పరారీలో ఉంటూ అస్సాం పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. కాకినాడలో వాలంటీర్లతో వైసీపీ నేతల రహస్య సమావేశాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కాకినాడ అర్బన్ ప్రాంతం 2వ డివిజన్లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఈ రహస్య సమావేశం జరిగింది. 2వ డివిజన్ నాయకుడు గుత్తుల సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమారు 30 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ జనసేన నాయకులు వైసీపీ సీక్రెట్ మీటింగ్ ప్లేస్ కి చేరుకుని ఆందోళన చేపట్టడంతో వైసీపీ నాయకుడు సూర్యప్రకాశ్ ఆయన అనుచరులు అందరూ పారిపోయారు. 6 వాలంటీర్లు మాత్రమే మిగిలారు. దీనిపై పంతం నానాజీ మాట్లాడుతూ వాలంటీర్లని వైసీపీ నేతలు ప్రలోభాలకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కన్నబాబు వస్తున్నారంటూ సమావేశం ఏర్పాటు చేసి తాము రావడంతోనే పారిపోయారని ఆరోపించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకటపతి రాజు, సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస వాలంటీర్ల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ కావడంతో పోలీసులు యువకుని అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ నేతాజీ నగర్ కి చెందిన ఖదీర్గా గుర్తించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎలాంటి అనుమతులు లేకుండా బైక్తో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ రోజు నల్ల జెండాలతో సుమారు 100 బైకులతో కోమరాజులంక నుండి రావులపాలెం మండల పరిషత్ కార్యాలయం వరకు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులో ఘర్షణకి సంబంధించిన కేసులో పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన 70 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీరిలో వైసీపీకి చెందిన 30 మందిపై, టీడీపీకి చెందిన 40 మంది కార్యకర్తలపై క్రిమినల్ కేసులు పెట్టినట్లుగా వివరించారు. మరో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. టీడీపీ వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. కాగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే బాలినేని పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అవంతి కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్న వారిపై బస్సు దూసుకు వెళ్లింది. గౌస్ మొహదుద్దీన్ అనే 12 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 గాయాలయ్యాయి. పెందుర్తి నుంచి పిఠాపురం వెళుతున్న ముస్లిం కుటుంబానికి చెందిన బాలుడు మృతి చెందగా బాలుడి తల్లి తండ్రితో పాటు సోదరి కూడా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రాజకీయ పార్టీల నేతలు స్పందించి ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించారు.